ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదే విధంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదే విధంగా కింద కామెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు కేజీఎన్ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని ఒక మైండ్ బ్లోయింగ్ సీక్రెట్ ట్రిక్ ని పరిచయం అనేది చేస్తాను ఫ్రెండ్స్. నార్మల్ గా మన యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ ని మనం ఎరేజ్ చేయాలనుకుంటే రకరకాల ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మన యొక్క ఫోటోతో మనం ఏదైనా సాంగ్స్ ని క్రియేట్ చేయాలనుకుంటే చాలా అంటే చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఒకే ఒక క్లిక్ తో మనకు సంబంధించిన ఫోటో నుంచి బ్యాక్గ్రౌండ్ ని వేరు చేయొచ్చు. మన యొక్క ఫొటోస్ తో మనం మంచి మంచి సాంగ్స్ ని చాలా ఈజీగా మన యొక్క మొబైల్ తో మనం క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి మీరు చూశారంటే మాత్రం నిజంగా ఫిదా అనేది అయిపోతారు ఫ్రెండ్స్. ఇది చూడండి ఆ ట్రిక్ ఏంది, దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియో కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ అనేది చేయండి, మరి ఇంకెందుకు ఆలస్యం. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఇది చూడండి, మనకు సంబంధించిన ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ని రిమూవ్ చేయాలన్నా, ఫొటోస్ తో మనము ఏదైనా సాంగ్స్ ని క్రియేట్ చేయాలన్నా మీరు ఒక చిన్న యాప్ ని ఇన్స్టాల్ చేయవలసి ఉంటుందన్నమాట. ఈ అప్లికేషన్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, స్పెషల్ లింక్ మీ గురించి అని. వన్స్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని సింపుల్ గా దీన్ని ఓపెన్ చేసినట్లయితే ఫ్రెండ్స్, మనకు ముందుగా చూసుకున్నట్లయితే ఈ విధంగా ఇది ఓపెన్ కాగానే మనకి ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మన యొక్క బ్యాక్గ్రౌండ్ ని చాలా ఈజీగా మనం రిమూవ్ అనేది చేయొచ్చు. దీంతో పాటుగా ఈ విధంగా మనకు చాలా రకాల ఆప్షన్స్ దీంట్లో మనకు అవైలబుల్ ఉంటాయి. మీకు ఏ ఆప్షన్ కావాలో ఆ ఆప్షన్ పైన ఈ విధంగా మీరు ట్యాప్ అనేది చేయండి, గో టు యాప్ అనే ట్యాప్ అనేది చేయండి. మనకు ఇది ఫ్రీ అప్లికేషన్ కాబట్టి చిన్న చిన్న యాడ్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్, వాటిని మీరు ఇగ్నోర్ అనేది చేయవలసి ఉంటుంది. సింపుల్ గా మీరు దీన్ని నెక్స్ట్ నెక్స్ట్ పైన ట్యాప్ చేసిన తర్వాత మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు ఫస్ట్ వన్ ఆప్షన్ కాకుండా, వీడియో మేకర్ కాకుండా మీకు చేంజ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ క్లిక్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ నుంచి ఒకే ఒక క్లిక్ తో మన యొక్క ఫోటోలో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ ని చిటికీలో మనం రిమూవ్ అనేది చేయొచ్చు అనమాట. దీంతో పాటుగా ఆ బ్యాక్గ్రౌండ్ యొక్క మనం వీడియో కూడా క్రియేట్ చేయాలన్నా ఏం చేయాలన్నా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో అయిపోతుంది. ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఈ ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ని నేను రిమూవ్ చేయాలి అనుకుంటున్నాను. సింపుల్ గా ఆ ఫోటో పైన ట్యాప్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ ఆటో కట్ ఉంది చూడండి, దీనిపైన మనం క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత చిన్నగా మనకు ఒక యాడ్ వస్తుంది, ఈ యాడ్ మనకు క్లోజ్ అయిన మరుక్షణమే. ఇప్పుడు చూడండి ఆటోమేటిక్ గా ఆ బ్యాక్గ్రౌండ్ మనం మీరు చూసుకోవచ్చు, దీంట్లో అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి ఆ ఫోటోని ఎంత అంటే అంత కలర్ఫుల్ గా మనకు కట్టవడం జరుగుతుంది. దీంట్లో మీరు టెక్స్ట్ ని యాడ్ చేయాలన్నా ఏదైనా బ్యాక్గ్రౌండ్ ని మీరు యాడ్ చేయాలన్నా మనం చిటికలో కింది నుంచి జస్ట్ ఇదంగా ట్యాప్ చేసిన మరుక్షణమే ఆ బ్యాక్గ్రౌండ్ మన యొక్క ఫోటోలో యాడ్ కావడం జరుగుతుంది అనమాట. మీరు ఒకసారి చూడండి, వావ్, అసలు బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. పైగా ఏ మాత్రం మనకు ఫోటోషాప్ అవసరం లేకుండానే ఈ అప్లికేషన్ చిటికీలో మనకు అవసరమైన బ్యాక్గ్రౌండ్ ని మనకు సెట్ చేసి పెట్టేస్తుంది అనమాట. వన్స్ మీకు ఇది నచ్చింది అనుకోండి, మన డన్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు చిన్నగా యాడ్ వస్తుంది, ఈ యాడ్ ని మీరు బ్యాక్ అనేది కొట్టేయండి. కొట్టేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకు సంబంధించిన ఫోటో మన యొక్క గ్యాలరీలో సేవ్ అనేది కావడం జరుగుతుంది అనమాట. వన్స్ సేవ్ అయిపోయిన తర్వాత ఇందులో మనకు వీడియో మేకర్ ఆప్షన్ కూడా ఉంటుంది అనమాట. మీకు నచ్చిన ఫొటోస్ ని మీరు జస్ట్ దీంట్లో యాడ్ చేసి అనుకున్న రేంజ్ లో మీరు సాంగ్స్ ని క్రియేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ అప్లికేషన్ యొక్క మెయిన్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న చిన్న యాడ్స్ అయితే ఎక్కువగా మనకు వస్తుంటాయి ఫ్రెండ్స్, వాటిని మీరు ఇగ్నోర్ అనేది చేయవలసి ఉంటుంది. ఆఫ్టర్ నేను ఇక్కడ 3 ఫొటోస్ ని తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత ఇది కొంచెం లోడింగ్ తీసుకోవడం జరిగింది, ఎందుకంటే మన యొక్క ఫోటో పైన డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నాకు 3 ఫొటోస్ కూడా దీంట్లో ఇన్పుట్ కావడం జరిగింది. వన్స్ ఇన్పుట్ అయిపోయిన తర్వాత కింద మీకు ఫిల్టర్స్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. మీకు ఏ రేంజ్ లో కావాలి ఫిల్టర్స్ అనుకుంటే ఆ రేంజ్ లో మీరు ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకు స్నో ఎఫెక్ట్ కావచ్చు, ఎలా కావాలి అనుకుంటే అలా మన యొక్క ఫోటోని మనం ఇక్కడ నుంచి చాలా ఈజీగా కన్వర్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. విత్ నెగటివ్ లో కానుండే నెగటివ్ లో మీకు ఏ ఫిల్టర్ కావాలన్నా ఆ ఫిల్టర్ మీకు చాలా ఫ్రీగా దీంట్లో అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ మనకు రకరకాల ఫిల్టర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఈ ఫిల్టర్ నాకు నచ్చింది, సింపుల్ గా ఈ ఫిల్టర్ పైన నేను ట్యాప్ అనేది చేయడం జరిగింది. ఆఫ్టర్ ఇక్కడ ప్లస్ ఐకాన్ ట్యాప్ చేసినట్లయితే మీకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంటుంది అనమాట. అది మీకు ఏ రేంజ్ లో స్ప్లిట్ అవ్వాలి ఫొటోస్ అనేది, అది విండో లాగా మారాలా ఏ విధంగా మారాలనేది మీరు ఇక్కడ నుంచి చూసినే చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకసారి చూడండి మీరు, వావ్, అసలు బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి చూడండి, అమేజింగ్ కదా. ఈ విధంగా మీకు నచ్చిన ఎఫెక్ట్ ని మీరు సింపుల్ గా దీంట్లో మీరు యాడ్ అనేది చేసుకోండి. ఆఫ్టర్ మీకు ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా ప్రతి ఒక్క ఎఫెక్ట్ మనకు దీంట్లో అవైలబుల్ ఉంటాయి.
దీంతో పాటుగా ఇందులోనే మ్యూజిక్ ఆప్షన్ మనకు అవైలబుల్ ఉంటుంది అనమాట. మీరు కావాలంటే ఎక్స్ట్రా ఫోటోస్ ని కూడా యాడ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మ్యూజిక్ ఆప్షన్ ఉంటుంది, ఇన్బిల్ట్ గా డైరెక్ట్ గా గ్యాలరీకి రిడక్ట్ చేస్తుంది అనమాట. అక్కడ నుంచి మీరు ఏ సాంగ్ అయినా సింపుల్ గా సెలెక్ట్ అనేది చేసుకోండి. దీని ఆఫ్టర్ మీరు కన్ఫర్మేషన్ ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే మనకు చిన్నగా యాడ్ వస్తుంది. ఈ యాడ్ ని కూడా మనం క్లోజ్ చేసిన మరుక్షణం మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ కింద మీరు నెక్స్ట్ ఆప్షన్ ట్యాప్ చేసిన మరుక్షణమే అది మీ యొక్క గ్యాలరీలో సేవ్ అవ్వడం జరుగుతుంది. ఒక్కసారి మీరు ట్రై అనేది చేసి చూడండి. మీరు కావాలనుకుంటే ఇక్కడ నుంచి గిఫ్ట్ వీడియోస్ ని క్రియేట్ అనేది చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఫోటోస్ ని మీరు గిఫ్ట్ లాగా మార్చుకోవచ్చు. ఎన్నో రకాల ఫీచర్స్ అనమాట. చిన్న అప్లికేషన్ కానీ మీకు ఏ రేంజ్ లో పనిచేస్తుందంటే నిజంగా అదృష్టం అనాల్సిందే ఫ్రెండ్స్. ఆ రేంజ్ లో మనకు ప్రతి ఒక్క ఆప్షన్ దీంట్లో అవైలబుల్ ఉంటాయి. నేను ఇక్కడ నుంచి ఏదో ఒక ఫోటోని తీసుకుని నేను గిఫ్ట్ రూపంలో క్రియేట్ అనేది చేశాను చూడండి. ఇక్కడ నుంచి సింపుల్ గా నేను డైరెక్ట్ ఇక్కడ నుంచి గ్యాలరీ నుంచి ఈ ఫోటోని చూసి చేసుకోవడం జరిగింది. డన్ ఆప్షన్ క్లిక్ అనేది చేయడం జరిగింది. దాని తర్వాత దాని యొక్క స్పీడ్ ఫ్రేమ్ సెకండ్స్ ని మీరు ఇక్కడ నుంచి అడ్జస్ట్ అనేది చేసుకోండి. దీని ఆఫ్టర్ మీరు క్రియేట్ ఆప్షన్ ట్యాప్ చేసిన మరుక్షణమే మినిమం అట్లీస్ట్ దీంట్లో మీరు 2 ఫోటోస్ ని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. నేను ఇంకొక ఫోటోని తీసుకుంటాను చూడండి. ఒకసారి చూడండి, వావ్ అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా దాని యొక్క స్పీడ్ ని మీరు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో మీరు ఈ విధంగా ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు. దీని ఆఫ్టర్ మీరు క్రియేట్ ఆప్షన్ ట్యాప్ చేసిన మరుక్షణమే అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ యొక్క గ్యాల్ లో సేవ్ అనేది కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఒకటి రెండు కాదు, ఎన్నో రకాల ఎఫెక్ట్స్ మీకు డైరెక్ట్ అవైలబుల్ లో దీంట్లో మీకు ఫ్రీగా అవైలబుల్ ఉంటాయి. మీకు ఏ రేంజ్ లో కావాలి అనుకుంటే ఆ రేంజ్ లో మీరు క్రియేట్ అనేది చేసుకోవచ్చు, వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు, మీరు ఫొటోస్ నుంచి సాంగ్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా కావాలి అనుకుంటే ఆ విధంగా డైరెక్ట్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు గ్యాలరీలోకి వెళ్ళేసి ఇక్కడ చూడండి, నేను గ్యాలరీ ఓపెన్ చేయడం జరిగింది. ఒకసారి చూడండి, మనం ఇప్పుడు క్రియేట్ చేసిన గిఫ్ట్ చూడండి ఒకసారి. వావ్ అసలు బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. ఇదొకటే కాదు, మనం సేవ్ చేసిన ఫోటో చూడండి ఒకసారి, అసలు అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీకు నచ్చింది నచ్చినట్టుగా ఈ అప్లికేషన్ త్రూ మీరు ఎన్నో రకాల పనులు ఫ్రీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్ లో ఈ అప్లికేషన్ యొక్క స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.